అవ్వా నరదాగలోనే అవ్వా నేను వెళ్ళి పోతున్నానంటుంటే కన్న తల్లులు బిడ్డ పెద్దం చేసి ఎత్తగా ఇంటి దాకా వెళ్తాట. నేను కన్న తల్లిని కళ్యాణం చేసి నిన్ను అడుగులకు దాకా వస్తున్నానే బిడ్డ. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎప్పుడైతే ఆ తల్లి పార్వతి అవి ఓ బిడ్డ రేణుకా ఎల్లమ్మ ఎల్ల నేను అత్తగారింటికి సాగదోలినట్టు అడవి లోపల నీ భర్తకు అధివారం వచ్చింది కాబట్టి వీడు నీ తండ్రితోని బిడ్డ లేని కోరు పెట్టుకొని నీ తండ్రిని ఒప్పించి మొప్పించి వీడు ఎవరికి సాధ్యం గాని ఏడంతరాల ఎండి పోరవు సత్యాల పోరవు తయారు చేసిన బిడ్డ రేణుకెళ్ళవ్వ భూలు పడవకు భయపడవకు నమ్మత్యడంగా చేరిపోతులు చేయ కోటి వేల రాక్షసులకు భయపడవకు బిడ్డ ఎనకడిగయ్యకు పండుకుంటా బొర్రుకుంటా నీ భర్త దగ్గరకు పోయి నీ భర్త నీ యొక్క బోరం మీద ఎలుగు చూసినట్టయితే నీ భర్త వల్ల పునర్జన్మ ఎత్తుడు నా బిడ్డ రేణుక ఎల్లవారి అమ్మవారు పార్వతీదేవి ఆ బిడ్డ సేతులా నెత్తి మీద బోరం పెట్టింది కాదు రేణుక ఎల్లమ్మ నల్ల నాగన్న పట్టింది సుట్టబట్ట వేసింది రేణుక ఎల్లమ్మ ta
ఇరవై కత్
కత్తులున్నాయి, తోకకు తోకకు 90 కత్తులున్నాయి. రానున్న కాలం లోపల ఖడా కోడి పుంజువు నువ్వు పోయి కర్ర కోడి పుంజువు కావన్నది శాపలు పెట్టింది పొద్దు పొద్దులు లేసుకో అని కూతలు పెడుతుంటే మొగళ్ళు కత్తులు కటార్లు చేతులు పట్టుకోవాలి. ఇంటికాడ ఆడళ్ళు గసాల మసాల నూరి పెట్టాలి. మరి శాపల పెట్టి ఎనక వెళ్ళమ్మ అడుగు తవ్వాలు తల్లి పట్టేనా ఎలుగులు కంచుకుప్ప కోట లోపల కార్తీక రాజు కళ్ళల్లో పడ్డాయి మరదల నీ మొగలు దొక్కల బాణం ఎత్తి సచ్చిన మొగల్ని లేపుకుంటున్నాను. సత్యాల బోనం ఎత్తుకొని పోతున్నావు. సత్యాన బోనం మీద ఎలుగులు ఇట్లా వాడు చూసిన నా సడ్డకుడు సల్దాన తరుగు నేను నిద్ర నీ లపాలు కాదు ముంగడవాడే వాడి బూత్ పళ్ళు పోతుంది. సచ్చిన నాగల్ని వేసుకుంటాడు అంటాడు. దాని పేరు మీద నేను లగ్గమే చేసుకోలేదు. మైసమ్మ తీసి పెట్ట పోతులే కొలిక్కనే ఉన్నా ఆడుగాని సుఖమని ఏది నాకు తెలియదు. కానీ దాన్ని మొగోళ్ళతో సుఖపడలు ఇస్తాడా? వెళ్ళే వదల బొమ్మాలి వదలనే. ఇక చూడు నీ బోనంకి తంగిలి ఏపీయకపోతే నా పేరు కార్తీక రాజునే కాదా అని. ఇప్పుడేనా మాయ చేత నా మత్తుల చేత ముగ్గురు మాయగవతల ఉట్టిచ్చి బోనమెంగిలి ఏపిత్రని మంత్రాలు కట్టబట్టిండు కార్తీక రాజు. కార్తీకుడు అంటే సింగుడు కాదు, అందగర కొండ విద్య కోయ విద్య ఏడేడు 14 విద్యలున్నాయి. ముగ్గురన్న కాదే మూడన్న కాదే తీనన్న కాదే ప్రియ అన్న కదా దాని మీనింగ్ ఏంటారు మా పోషబలు పంపిస్తున్నారు. విద్య మంచి ఉంది మూడు ముగ్గురు ఒట్టించిన కారణం చెప్తున్నా. నన్ను ఒట్టటోడు ఎవరు లేదు, ఇట్టటోడు ఎవరు లేదు. కార్తీక రాజు పేరు ఎప్పుడే రచ్చ మీద ఉన్న దేవతలు రచ్చ కింద వాడాలి. కార్తీకుని తోడు పెట్టుకున్నోడు వాడు వీటికి వాడు మూడు ఈత ముళ్ళు ముప్పులు దిగేసుకున్నట్టే వాడి కంప తెచ్చుకొని దెబ్బకు దర్చుకున్నట్టే వాడి పేరు చెప్తే కోనపురం కడ పాలదాగా పోరగాళ్ళు పాలే పని చేయాలి. నీ నిద్ర మండు పొద్దుగా పది దగ్గర విధించలేమంటారు అనేది అనుకుంటే కొడుకులా
ఓరమెట్టుకొని పోతాం చూసిన నా మేన పడుతుంది ప్రేణిక ఎల్లమ్మ దాని మీద మనవాడా నేను లగ్నం చేసుకోమంటే లేని పంజం కట్టింది తమ్మం మీకే కింద పడగొట్టి మగవాళ్ళ లెక్కల చిరవ బావా ఆడదాళ్ళ లెక్కల కింద పడ్డ బావా నన్ను కట్టే సీర కట్టు బావా నన్ను దొడిగా రెక్క దొడుకు బావా నేను పెట్టే గాజులు పెట్టే బావా మూత్రం మిసం లేదా ముట్టిన బంగారం లేదా చాటిన రోమం లేదా అది అనరాని మాటలు అన్నది నన్ను కాదని చెప్పి జమదగ్గి ముందు రాజు లగ్నం చేసుకుంది పెళ్ళొక్కడి వేసుకుంది కానీ నాగెళ్ళి నడవలి వేయాలి వాళ్ళ ఇద్దరికి ఇరవాటు చేసిన తెలంగాణకు తెలంగాణ అయింది ఆంధ్రకాంధ్రమే అయింది అడవి లోపల తపస పట్టుకోవాలని చెప్పి మాయ బాబులు వేసం కట్టుకుని ఒరుగులు తప్ప చెప్పిన వాడు నమ్మిండు నా సడప్పుడు అడవిలో తపస పడతామని దొక్కల బాణం వేసిన వాడు కొన జీవనం తోడు కొట్టుకుంటుండు నా మరదలేమో 7 రోజులు ఒక్క పొద్దుండి సత్యాన పోవడం సతి తప్పకుండా నిత్యాన పోవడం నీతి తప్పకుండా కొరిపోతుంది ఒకవేళ పోనం మీ తెలుగులు చూసానా సచ్చినోడు లేచి కూసుంటాడు అందుకోసమే మీరు ముక్కులకు అడవిలో పోయి అమ్మ అమ్మ అంత అన్నం పెట్టు ఆకలి అవుతుందని చెప్పి అన్నం పెట్టు అన్నము తిన్నక్క దాని అంగభంగం చేసి రా నా కొడుకు పూలతో రైతుది కాపాడు ఎప్పుడో ప్రిస్టేజ్ డామేజ్ అప్పుడు ఫుల్లే రోజుకు ముందు లేకపోతే వరకు మనకు ఫుల్ బాటలు కావాలి మొక్కలు కావాలి మీ తమ్ముడు తురుకొని మాట్లాడి మాట్లాడతాడు నీ పేరు ఏంటి వేరుక ఇళ్ళ పడతారు మన బాబు బాబుని వేసుకుంటే శ్రీనివాస్తారు చేసిన బొమ్మ లెక్కలు ఉంది సిన్న కొడుకు రాలా బంధువు తరుగురి కూడా సచిన భర్తకు సత్యారండి లోకలోకం కనిపిస్తుంది లోపల కాలేదు కనిపించేది చెట్టు గుట్టలు కాలేదు కనిపిస్తుంది కానీ కడుపులో కాలేదు కనిపించేది ఈ రెచ్చి మీద ఏ రకాల పోవడం ఉన్నది పోవడం లోపల అన్నం ఉన్నట్టుంది నువ్వు కవల అంతమూడు అమ్మాయిలో Ah!
చచ్చిపోయిన కచ్చి అయ్యనగారు అస్సలు మంది ఉండే వాళ్ళు చెప్పకపోయారు. ఆ కళ మేముకుంటే సచ్చిన కోసం అన్నం కూడా వస్తుంది. ఇంకా సవరేడు కొడక ఈ బోరం కొట్టం పోతే సచ్చరు కొడక మంచి మాట వినది. అడవి లోపల నా భర్త ఎక్కడో ఎంత దూరంలో నా భర్త ఉన్నాడు. ఇక్కడ బోరవ దించేది నా భర్త అవుతుండ నా భర్త గడతగా అన్నం పెట్టేది నా భర్త గడతగా ఈ కొడుకు నాకు బుక్కెడు పువ్వు పెట్టి పడుకుని నా భర్త వేడికి వల్ల బోరవెత్తుకుని పోతుందని ఎత్తుకున్న బోరం రా ఎల్లవారు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పెడతారా? అరే కమ్మ కమ్మం గారు ఏం మోసం తిందిరా ఎల్లమ్మ ఎంతో ముద్దుగా ఉన్నది అన్నమ్మది మీది పాండవులు అన్నమే ఇంత మంచిగా ఉంది ఇంకా అడుగు పాండవులు ఎంత మంచిగా ఆడళ్ళు అంటే చెప్తారు ఏమేకుండా సూపర్ ఉంటది చిన్నప్పుడు ఆ శైలితో ఏంపిస్తారు ఇక ఒక్కొక్క ఆడళ్ళు అంటే చెప్తారు ఆకూరని కుంట్లు ఎత్తే అన్ని ఎత్తారు లవంగాలు వీలాచీలు యాలకులు దాసిన చెక్క సాజీలు ఎత్తారు సుర్మనిపిస్తారు సూపు ఎత్తారు ఏం టెస్ట్ ఉండదు ఉచ్చుచ్చారు వచ్చు వచ్చు కలిపోతారు ఇక ఒక్కొక్కరు అంటారు ఏమేకుండా టెస్ట్ ఉంటది ఏంపిస్తారో ఏం అది మీది పాండవాళ్ళ దగ్గరింత మంచిగుంది మీది పాండవాళ్ళ అసలు అంతా అడుక్కు తిప్పుతుంది ఈ కాడుగులు అస్సలు ఉంటది తల్లి ఎల్లమ్మ మీది పాండవాళ్ళ